Yes. Thank you. ఇతని పేరు సంజయ్ శాస్త్రి, గోల్ఫ్ ఛాంపియన్. ఇతని లెవెల్ కి యాట ఎక్కువైనా స్పాన్సర్స్ వచ్చి ఆడించే లెవెల్ కి ఎదిగారు. మనిషి మనసు పెడితే సాధించలేనిది ఏదీ లేదనడానికి ఇతను ఒక నిదర్శనం, ఆదర్శం. బొక్కేం కాదు, ఊర్లో బిల్లం కూడా బాగా ఆడేవాడు. కాకపోతే అక్కడ కర్రా బిల్ల ఉంటది, ఇక్కడ చిన్న చేంజ్ కర్రా బాల్ ఉంటది అంతే. వీడి పేరు సీను. డెంటల్ డాక్టర్ కోర్సు పూర్తి చేసి ప్రాక్టీస్ దగ్గర బ్రేక్ వేశాడు. అమ్మాయిల కోసం మనోడు అప్పుడప్పుడు ట్రై చేస్తాడు, కానీ ఫోన్ చేయడు. ఖర్చు అయిపోద్దని మిస్డ్ కాల్స్ మాత్రమే ఇస్తుంటాడు. ఏ చెట్టు లేని చోట ఆనందం చెట్టే మహారుక్షన్ లాగా వీడు ఛాంపియన్ అయ్యాడు. ఎంఎస్సీ పిహెచ్డి చేశాడు, ఉద్యోగం కూడా వచ్చింది 25,000 శాలరీ. అయినా లెఫ్ట్ లెగ్ తో తన్నేశాడు రిచ్ అమ్మాయిల కోసం. వీడి పేరు ఆది. గాంధీ హాస్పిటల్ మార్చురీలో సూపర్వైజర్ గా పనిచేస్తుంటాడు. శవాలు ఎక్కడికి పారిపోలేవన్న ధైర్యంతో శాలరీ రోజు మాత్రం గుర్తుంచుకొని మిగతా రోజులు ఇలా గడిపేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. వీడు వేలు మీద కాదు, కోట్ల మీద కన్నేశాడు. ఇక్కడికి బాగా డబ్బున్న అమ్మాయిలు వస్తారు, వాళ్ళు అమ్మాయికి బిస్కెట్ వేసి లైఫ్ లో సెటిల్ అయిపోదని ఏదో ప్లాన్. ఇది ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ఫాదర్ ఎన్ఆర్ఐ, అమెరికాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఇండియా మీద ఇష్టంతో చదువు వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చేసింది. మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుంది. అరే మావా, బాగాడరా? ఓకే, థాంక్ యూ రా. సంజయ్ సూపర్ రా. వాణ్ణి చూడరా. పడిపోయాడు. అరే మామా, అరే ఏమైందిరా వీడికి? రై సంజయ్, హార్ట్ ని టచ్ చేసింది. హలో, ఇజ్ హి ఓకే? ఏమైంది? ఫోన్ చేయండి అంబులెన్స్ కి. అది వచ్చే లోపు వీడి పోతాడు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. ఫస్ట్ ఎయిడ్? మార్చరీలు కూడా శవాలకు ఆకర్షారో ప్రయత్నం చేస్తామండి. అది ఎలానో నాకు తెలియదు. తెలియకపోవడానికి ఏముందండి, గుండెల మీద గట్టి గుద్దండి. హలో, సరే పని చేయండి, డైరెక్ట్ గా నోట్లో నూరు పెట్టి గాలి ఊదండి. ఊదండి. బట్ ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. వాడు ఇంకా బ్రష్ చేయలేదండి. ఇప్పుడేం చేయాలి? ఏం కాదు, ఊదండి, గాలి ఊదండి. టైం బాగుంటే లేచి కూర్చుంటాడు. ఏం కాదు కదా. ఏం కాదు, ఊదండి. ఇంకా ఆలోచిస్తారేంటండి, పోతాడండి. అరే ఊదండి. నీళ్ళెందుకు పోసావరా? ఇంత చిన్న బాల్ దెబ్బకి అంత బిల్డప్ అవసరమా? అయ్యో ఓకే, ఐమ్ సో సారీ, ఇలా తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఐమ్ రియల్లీ రియల్లీ సారీ. ఐ డోంట్ నో, ఐమ్ న్యూ టు గోల్ఫ్ అండ్ జస్ట్ ఓకే, ఒక షాట్ అంతే మీ మీదకి వచ్చి పడిపోయింది. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ వాస్ సో షాక్డ్. మీరు ఎవరు? హాయ్, ఐఎమ్ శ్రావ్య. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ఈ రోజే కొత్తగా క్లబ్ మెంబర్. చేరిన రోజే గట్టి కొట్టకూడదండి. నా పేరు సంజయ్. ఓ, సంజయ్ శాస్త్రి. యా, గోల్ఫ్ ఛాంపియన్. ఐ నో ఐ నో, మీ గురించి చాలా విన్నాను, కానీ వాళ్ళు జరిగిన దానికి ఐ యామ్ సో సారీ. ఐ యామ్ సో సారీ. నో ప్రాబ్లం. యా, వాట్ ఇస్ దేర్? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. టేక్ ఇట్ ఈజీ. ఓకే, సారీ. టేక్ కేర్. యా, ఓకే, బై బై, సీ యు. బై 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 బై. బాబోయ్, ఐ బాబోయ్, బై. నాకు నచ్చేసింది, సెటిల్ అయిపోతా. కొంచెం ఏజ్ ఏమో, ఊపింది చాలు, ఎడి చాలా సేపు అయింది. ఆ విషయం మా తెలుసు. మైనే ప్యార్ కియా. నీకు బుర్ర తోపిందా? ఏడి కొంగల హైట్ చూడు, మొంగ చూడు, ముక్కు చూడు, నాకు నచ్చలే. నీకు అది నచ్చాల్సింది నాకు. అయినా పెద్దోళ్ళతో మనకి ఎందుకు రా? నీకు అవసరం లేదు, నాకు అవసరం. ఒరే, మీకు విషయం చెప్పనట్రా, అమ్మాయి అనే ఆ సౌండ్ లోనే ఓ హార్ట్ టచింగ్ ఉందిరా. హార్ట్ టచింగ్ కాబట్టి అందం కాదురా ముఖ్యం, డబ్బు ముఖ్యం, మనసు ముఖ్యం. కరెక్ట్గా చెప్పావు. యాదవ్వా, ఇలా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కునిరా. సన్నాసి సన్నాసి. అదిగో ఆ అమ్మాయి చూడు, చాలా చక్కగా ఉంది కదా. కొట్టినా తిట్టినా ఆ అమ్మాయి నీకు సెట్ చేస్తాను రా. బోగరేజ్ చేస్తున్నావా? యాదవ్వా, వెళ్ళి ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కునిరా. కొట్టని చూసింది చాలు, పదా.
ఇప్పుడే ఉంది ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పార్టీలో ఎవరో బాంబు పెట్టారంట. పరిగెత్తకండి పరిగెత్తకండి పరిగెత్తకండి, ఎక్కడో అక్కడ ఆగండి. బాంబు ఆ గోడలో ఉండొచ్చు, ఈ టేబుల్ కింద ఉండొచ్చు, ఆ వాల్ లో కూడా ఉండొచ్చు. ఎక్కడో అక్కడ ఫ్రీజ్. సారీ సారీ, ఈ చిన్న థ్రిల్ కోసమే మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాం. అందరూ ఫన్నీగా ఫీల్ అయ్యారు కదా. మా మౌంట్ ఓపెరా బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి, ఈ రోజు ఏప్రిల్ 1st ఫూల్స్ డే. దీన్ని పురస్కరించుకొని కేబీసీ వాళ్ళు కాంటెస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడున్న అమ్మాయిల్లో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని 2 సార్లు కనుక ఫూల్ చేస్తే కేబీసీ తరఫు నుంచి 1 లక్ష రూపాయలు, మౌంట్ ఓపెరా నుంచి ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కమ్ ఆన్ గర్ల్స్, ఫైండ్ అవుట్ యువర్ లక్. హాయ్, గుర్తుపట్టారా? హాయ్ సంజయ్ గారు. యా సంజయ్ శాస్త్రి, ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యు. ఆ రోజు జరిగింది ఎలా మర్చిపోగలను. ఐమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్డ్ దట్ డే. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. యా, నన్ను క్షమించండి. అరే వాట్ ఇస్ దిస్, నో ప్రాబ్లం, ప్లీజ్. ఐమ్ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. Excuse me. Excuse me. Can I try? Meeru, this is that. Yeah. Okay, try. Thanks. Yeah. Yep. Yeah. ఏంటండి ఇది? దొరకట్లేదు. సంజయ్ గారు, అది అమ్మాయి చున్నీ. అంత ఈజీగా చిక్కదు. ఆహా, అందాన్ని పట్టుకోవడమే అబ్బాయిలకి ఇష్టం చూడండి. ఏమంటారు? ఇదేంటండి ద్రౌపది చీరలా ఇంత పడుకుంది, ఇంకా వస్తానే ఉంది. అప్పదీసి నన్ను నవ్వులేంటి, నవ్వులేని పడుతున్నాయి ఎక్కడ. అమ్మో, హలో, టూ మచ్ అండి ఇది. సో క్యూట్ ఆ బక్కలే. హే కమ్ కమ్. చిచి చిచి చిచి, ఏంట్రా ఇలా అయిపోయావు. హే యా,